రుణాల చెల్లింపుపై మొరటోరియంను రెండేళ్లకు పెంచే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. అయితే అది కరోనాతో కుదేలైన రంగాలకే పరిమితం చేయాలని భావిస్తోంది. మొరటోరియం సమయంలో వాయిదాలపై అదనపు వడ్డీ వసూళ్లపై దాఖలైన పిటిషన్పై ఇవాళ కూడా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. రుణాలు ఈఎంఐ చెల్లింపులపై ఆందోళన చెందుతున్న వారికి ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రుణ వాయిదాల చెల్లింపులపై మారిటోరియం గడువును 2 సంవత్సరాల వరకు కేంద్రం పొడిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం సుప్రీంకోర్టుకు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో రుణాలు ఈఎంఐల చెల్లింపుపై 2 విడతలుగా 3 నెలల చొప్పున కేంద్రం మారిటోరియం విధించింది. ఈ గడువు 31 ఆగస్టుతో ముగిసింది. మారిటోరియం సమయంలో వాయిదాలపై అదనపు వడ్డీ విధించాలి అనే ఆలోచనను సమీక్షించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి సుప్రీంకోర్టు ఇప్పటికే సూచించింది. దీనిపై సుప్రీంకోర్టులో దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎంఆర్ షా ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. కేంద్రం, ఆర్బీఐ తరపున తుషార్ మెహతా హాజరై వాదనలను వినిపించారు. మారిటోరియం గడువును 2 ఏళ్లకు పొడిగించాలి అని కేంద్రం యోచిస్తోందని ధర్మాసనానికి ఆయన చెప్పారు. కరోనా వల్ల ఇబ్బంది పడిన రంగాలు ఏవో గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. అయితే మారిటోరియం సమయంలో ఈఎంఐలపై వడ్డీని మాఫీ చేయడం అనేది ఆర్థిక సూత్రాలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ రూపొందించిన అఫిడవిట్ ను ధర్మాసనానికి సమర్పించారు. మారిటోరియం సమయంలో వాయిదాల మీద వడ్డీ విధించాలనేదే కేంద్రం యోచన అని తెలిపారు. జోక్యం చేసుకున్న ధర్మాసనం వాయిదాలపై వడ్డీల విధింపును విస్మరించలేమని, అయితే ఈ విషయంలో న్యాయంగా ఉండాలి అని సూచించింది. దీనికి మెహరా సమాధానమిస్తూ దీనిపై కేంద్ర ప్రతినిధులు, ఆర్బీఐ, ఇతర బ్యాంకులు సమావేశమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో ఎంత మాత్రం ఆలస్యం కూడదని ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది. అంతకుముందు మారిటోరియం సమయంలో రుణాల మీద వడ్డీలు, ఆ వడ్డీలపై అదనపు వడ్డీల విధింపుపై కేంద్రానికి స్పష్టమైన వైఖరి లేదని ధర్మాసనం ఆక్షేపించింది. ఈ విషయం మీద కేంద్రం మౌనంగా ఉండడం సరికాదని, విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం చర్యలు తీసుకునే బాధ్యత కేంద్రానికి ఉందని గుర్తు చేసింది. పూర్తిగా ఆర్బీఐ పైనే ఆధారపడడం సరికాదని, మాఫీకి సంబంధించిన అధికారాలు కేంద్రానికి ఉన్నాయని పేర్కొంది. ఇది వ్యాపార ప్రయోజనాల పరంగా మాత్రమే ఆలోచించే సమయం కాదని, ప్రజల ఇబ్బందులను ఆలోచించాలి అని స్పష్టం చేసింది. మారిటోరియం సమయంలోని వాయిదాలకు సంబంధించి వడ్డీ ఉంటుందా, వడ్డీల మీద వడ్డీ ఉంటుందా అనే సందేహాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. దీనిపై నివేదిక సమర్పించేందుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరడంతో ధర్మాసనం అంగీకరించింది.